చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా అసలు అది సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా బాగుంది. రానా అందరు యాక్టింగ్ చాలా చాలా బాగుంది. యాక్టింగ్ అసలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయినాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి అండి. సినిమా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కీరవాణి గారిని తీసేయాలండి. అసలు ఏం ఎట్ల ఫ్యాన్స్ ఎట్లా వస్తారా అమ్మాళ్ళు? ఏం బ్యాక్గ్రౌండ్ కొట్టారు? అసలు బ్యాక్గ్రౌండ్ సరిగ్గా ఉండాలి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. కీరవాణి గారు పడిన కష్టానికి ఈయన, సారీ రాజమౌళి గారు పడిన కష్టానికి ఈయన 100% న్యాయం చేస్తలేదు. సినిమా మాత్రం చాలా బాగా తీశారండి. అది కాదండి, అసలు మొత్తం సినిమాలో ఒక రాజరికం ఉన్న సినిమాలో ఎట్లా కొట్టాలండి? అసలు ఒక ఎలివేషన్ రావాలి, రొమ్ములు నిక్క పుడుచుకోవాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే. అది కీరవాణి గారు ఫస్ట్ పాటే చెడగొట్టారు, సెకండ్ పాట చెప్పాము కానీ మళ్ళీ అంటే వాళ్ళ మాట ఎవరు వింటారు? పెద్ద పెద్ద వాళ్ళు మాటలే వింటారు. అవి పార్ట్ వన్ మ్యూజిక్ అసలు బాగాలేదు సార్, జనాలు నచ్చుతారు ఎందుకంటే బాగా ట్యూన్ చేసి చెప్తారు కాబట్టి. కానీ రొమ్ములు నిక్కపరుచుకుంటేనే అది యాక్చువల్గా జనాలకు ఎక్కేది అనమాట, ఫ్యాన్స్గా అది కావాలి. రాజమౌళి గారు అనవసరంగా కీరవాణిని ఎందుకు నమ్ముతున్నారో మరి ఏంటో మనకి తెలియదు. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అనుష్క అండ్ ప్రభాస్ గారి లవ్ ట్రాక్ చాలా బాగుంది. కట్టప్ప బాహుబలిని చంపే షార్ట్స్ కూడా ఎవ్రీ వన్ సూపర్ ఉంది. రమ్యకృష్ణ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగా ఎడ్ చేశాను. వన్ అవర్ బ్యాక్గ్రౌండ్ అసలు బాగాలేదు. ప్రభాస్ గారికి చెప్పే పని లేదండి, ఎక్సలెంట్ అదంతా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాం. మిగతా అంతా బాగానే ఉంది, కొంచెం పెడితే బాగుండేది అనిపించింది. సింపుల్గా తీసేసినట్టు ఇంటెన్సిటీ తగ్గిందా, కరెక్ట్ ఉందా, లేదంటే అసలు లేదా? ఎక్స్పెక్టేషన్స్కి మేము రీచ్ అవ్వలేకపోతున్నాం. ఫైనల్ వార్ యూ టాక్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.